వాక్యం వింటున్నా పిల్లలారా, కృపావాక్యము. ఈ వాక్యము పేరేంటి? కృపావాక్యము. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మనవి, ప్రభు దగ్గర ప్రార్థన చేయాలని మనవి, పాపం ఒప్పుకోవాలని మనవి, శుద్ధ హృదయం కోరుకోవాలని మనవి. నూతన మనస్సు నూతనంగా పుట్టించిన ఆయన నా హృదయంలో అని అడగటం నేర్పించుకోవాలి. చాలామంది నేర్చుకున్నాం. అందుకే కాక నీ పరిశుద్ధాత్మను నా యొద్దు నుండి తీసివేయకము. దేవునికి స్తోత్రం. చాలా బాధ, కష్టపడి బాధపడుతున్నాడు దావీదు. అయ్యా, నేను తప్పిపోయాను, తొలగిపోయాను, నీ పరిశుద్ధాత్మ శక్తి నా నుండి తీసివేయొద్దయ్యా అని అడుగుతున్నాడు. మరి మనం అడగద్దా? అడగాలని ఉందా లేదా వాక్యం? ఖచ్చితంగా అడగాలి. ఆయన అంటున్నాడు కదా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయి. మాకు త్రోసివేస్తే నశించిపోతానయ్యా కదా. నేను ఒక మట్టి కొండని, ఓటి కొండని ప్రభా. ఈ కొండను పట్టుకొని నువ్వు ఎత్తేత్తే పగిలిపోతానయ్యా, ఇసిరెత్తే ఇరిగిపోతానయ్యా, మట్టి కొండలో ఒక పెంకు లాంటి వాడనయ్యా అని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని దిద్దుకొని అయ్యా అని కేక వేసి ఒప్పుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్దు నుండి తీసివేయకము. దేవునికి స్తోత్రం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దేవునికి స్తోత్రం. యేసును కూర్చిన రక్షణ ఆనందం, యేసును కూర్చిన పరలోక రాజ్యమును కూర్చిన వార్త. యేసయ్య నేడు రక్షకుడుగా పుట్టాడు, నేడే విమోచకుడుగా వచ్చాడు. ఈ విమోచకుడుగా ఉన్నవాడు ఆయన కాక మరి ఎవరి వల్లైనా మనల్ని విమోచించడం చేతవునా? మనల్ని తప్పించడం, పాపము లోకము శాపము నుండి తప్పించడం మన అమ్మ నాన్న తప్పిస్తారా? మన తల్లిదండ్రులు తప్పిస్తారా? మన బంధువులు తప్పిస్తారా? ఎవరు తప్పించరు. నీ కృప మాత్రమేనయ్యా. అందుకే నీ వాక్యం సెలవిస్తుంది, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. రక్షణానందం పోయింది, రక్షణ పొందాం కదా, రక్షణ పొందాం మనం. రక్షణానందము లేదు. రక్షణానందము ఎక్కడో పోగొట్టుకున్నాం, సినిమా చూసిన కాడ, బూతులాడిన కాడ కాదా, సణిగిని కాడ, గొనిగిని కాడ కదా. ఎందరు పరిశీలన చేయండి, వాక్యాన్ని పసి కట్టుకోండి. ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమని అడుగుతున్నాడు. దావీదు కూడా పోగొట్టుకున్నాడు, రక్షణానందమును పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఇది గ్రహించగలిగాడు, దీన్ని వెతుక్కున్నాడు, తప్పిదమాలను వెతికి పట్టుకున్నాడు, పట్టుకొని పారవేసేసాడు. మరలా నూతన మనస్సు అడుక్కుంటున్నాడు, నూతన హృదయం అడుక్కుంటున్నాడు. ఈ నూతన సంవత్సరము నీవెలాగున్నావో ప్రియమైన పిల్లలారా, టీవీ వాక్య పరిచర్య వింటున్నా పిల్లలారా, మీరు గమనించాలని మనం చేస్తున్నా. నీ రక్షణానందము పోగొట్టుకున్నావేమో, మరలా లోకములో కలిసిపోయేవేమో, రక్షణ ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేవేమో, రక్షణ పొంది ఉన్న మహిమ రక్షణ వస్త్రములు పోగొట్టుకున్నావేమో. నీవు మరలా వెతుకు. ఈ నూతన సంవత్సరము రక్షణ పొందాలి, మరలా రక్షణ ఆనందము కలుగ చేయాలి. దేవుడు నీకు ఇస్తేనే పొందగలవు, నీ అంతటికి నువ్వు పొందలేవు. రక్షణ ఆనందం ఉందా ఈ నూతన సంవత్సరము? దేవుని కొరకు రక్షణ పొందేవా? దేవుని కొరకు ఆయన రక్షణ గూర్చిన సునాదములు
నీ కుటుంబముల వినపడతనయ్యా? యేసయ్య అడుగుతున్నాడు, నీ కుటుంబములో రక్షణానందము నీకు వినబడుతుందా? నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు అందరూ ఖచ్చితంగా ఆయన రక్షణానందమును మళ్ళా కలుగు చేయమని మహిమగల గొప్ప దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దావీదుకి నేను అడుగుతున్నా మీకు వివరంగా, కోట్ల వందలాది ప్రజలతో యుద్ధాలు చేశాడు, అనేక మంది సైనికులతో విజయాలు పొందుతూ వచ్చాడు, వంద మంది కొడుకులతో ఉన్నాడు, కుటుంబంలో లేమీ లేదు. అయితే రక్షణానందం పోయింది, మరలా ఇవ్వమంటున్నాడేటి? మీ అందరు చెప్పాలి, ఆయనకి ఏమి లేవు? కారులో, ఈ కాలంలో కారులు ఎక్కువ వచ్చినాయి, ఆ కాలంలో గాడిదలు గుర్రాలు గొప్పవి, వాహనాలు రథాలు గొప్పవి. ఆ కాలంలో అవి లేవు గనక కారులు లేకపోవచ్చు. ఈ రోజున నీకు నాకు అనేక మందికి కారులు ఉండొచ్చు, కారులున్నా పిల్లలున్నా భార్యలున్నా రక్షణ ఆనందం లేకపోతే దావీదుకి ఆనందం లేదు, దావీదుకి సంతోషం లేదు. రక్షణానందం నాకు మరలా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కష్టాలు వచ్చినాయేమో, ఇరుకుల్లో ఉన్నాడేమో, ఇబ్బందుల్లో ఉన్నాడేమో, సమస్యల్లో కూరుకుపోయాడేమో, అయ్యా నాకు రక్షణానందం మరలా పుట్టించమంటున్నాడు. మరలా అని ఉంది ఇక్కడ ఒక మాట, అంటే ఒకసారి రక్షణ ఆనందం పొందాడు, పోగొట్టుకున్నాడు, మరలా రక్షణానందం నాలో మరలా పుట్టించమంటున్నాడు. మనందరం కేవలం నిష్ప్రయోజకులుగా ఉంటే ప్రయోజనము లేదు. ప్రభువు దగ్గర దేవునికి మహిమ తేవాలి, మహిమ తెచ్చేలాగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేలాగా ఉండాలి. ఈ నూతన సంవత్సరమైన సంతోషపెట్టే శుభవార్త నీలో నుండి వచ్చిన కదా. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు చాలా అల్పమైన గ్రామం అట. ఏ గ్రామం? బెత్తులెహేము పట్టణం, బెత్తులెహేము గ్రామం. ఆ గ్రామం అల్పమైందని, స్వల్పమైందని, చాలా చిన్న గ్రామం అని దానికి పేరు బైబిల్లో రాశారు. ఇంత స్వల్పమైన గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు పుట్టి ఉన్నాడని మనందరము తేటగా వింటున్నాం. ఆయన ఒక స్వల్పమైన గ్రామాన్ని ఎన్నుకున్నాడు, చాలా చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు, అంతేకాక చాలా తగ్గించుకొని పశువుల పాకలోకి ఉద్భవించటానికి ఇష్టపడ్డాడు. పశువుల పాకలో ఉద్భవించాడు, పశువులు తాగే తొట్టిలో, సత్రములో తలములేనందున, సత్రములో తలములేనందున అని ఉంది. సత్రము అనగా ఒక బస్ స్టాండింగ్ దగ్గర మనుషులు కూర్చునే సత్రము లాంటిది కూడా ఆయనకి స్థలము లేదట. ఆ సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. మరి ఎంత తగ్గించుకొని ఉద్భవించటానికి పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకములో ఉన్న వైభవాల్ని ఏది కోరుకుంటే ఆయనకి లేదు భూలోకములో? అవని అంతా ఆయనదే అని మనం వింటున్నాం. అవని అంతా ఆయనదే, ఆయనకి స్థలం లేదా? కోరుకుంటే కోకొల్లలైన స్థలాలు ఉన్నాయి, ఆయన కోరుకోలేదు. మొదట ఒక ఉన్నతమైన స్థలం కావాలి అంటే కోరుకుంటే ఇస్తారు. ఎందుకు చెప్తున్నానంటే వాక్యం నాకు మరి హృదయంలో పెనవేసుకునే మాటలు. బైబిల్లో యేసు ప్రభువు భూలోకానికి వచ్చినాక
బోధ చేస్తున్నప్పుడు శిష్యులు వెంటాడుతూ తిరుగుతున్నప్పుడు అయ్యా మనం ఎక్కడ పస్కాని భుజిద్దాం పస్కాని ఏర్పాటు చేద్దాం అని అడుగుతారు శిష్యులు బల్ల కార్యక్రమం ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచన ఆయన అంటాడు కదా మీకు మీరు వస్తూ ఉన్నప్పుడు ఒక నీళ్ళకుండ తీసుకొని ఎదురొస్తాడు మీ ఇంట్లో పస్కాని మేము ఆచరించాలనుకుంటున్నాం మా ప్రభు మీ ఇంట్లో ఒక గది అడిగాడు అది ప్రభువుకి కావాలి అని అడగమన్నాడు ఆ గదిని అడిగితే వాళ్ళు ఇస్తారు ఎల్లు అన్నాడు అంటే ఏంటి ఆ నీళ్ళకుండ మోసుకెళ్ళేవాడు మనసు కూడా యేసు ప్రభు వారికి తెలిసి ఉంది ఎలాంటి మనసో తెలిసి ఉంది ఆ మనసు తెలిసినోడు కనుక ఆ ఇంటి కాడికి వెళ్ళి ఆ నీళ్ళకుండ ఎత్తుకెళ్ళే వ్యక్తిని అడిగితే ఇస్తాడు అది అడగండి అక్కడ సిద్ధపరచండి అని చెప్పాడే మళ్ళీ అంతేకాదు ఇదిగో మీరు వెళ్ళుతున్న త్రావుల పలాన చోట గాడిద గాడిద పిల్ల కట్టేసి ఉంటాయి వాటిని విప్పు తోలుకురండి ఒకవేళ ఇది ఎవరికి ఎందుకు అని అడిగితే నా ప్రభువుకి కావాలని చెప్పండి అన్నాడు అంటే అవి తోలుకొచ్చారా లేదా ఇన్ని ఇంత శక్తి ఇంత జ్ఞానము ఇంత బలము ఇంత సామర్థ్యము యేసు ప్రభు వారికి ఉంటే మరి తండ్రి అయిన దేవుడు నా కుమారుడు భూలోకంలో ఒక భవనంలో పుట్టాలని అంటే స్థలము లేదా సత్రము లేదా ఆయన ఏమి కోరుకోలేదు గనక ఆయన రిక్తుడిగా వచ్చాడు ఆయనకున్న బలాన్ని ధనాన్ని ఆ మహిమలు వైభవాలు అన్నీ విడిచి వచ్చాడు వచ్చిందే కాక మరలా శివరికి ఒక చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు మరి అదే కాక సత్రముల స్థలము లేనందున మళ్ళా పశువుల తొట్టులో పుడతానికి ఇష్టపడ్డాడు ఎంత తగ్గించుకున్నాడంటే మనం ఏమైనా తగ్గించుకుంటున్నామా ఈ పండుగ వచ్చింది పండుగ దినాల్లో ఇదిగో మేము వేసుకునే వస్త్రాలు ఆడంబరంగా ఉండాలి దైవజనులే కోరుకుంటున్నారు మేము వేసుకునే వస్త్రాలు అందరూ వేసుకునే అమ్మగారుల కంటే నా వస్త్రాలు తడతడ మెలమెలలాడాలి అనుకునే వాళ్ళు ఉన్నారు మనం ఎంత తగ్గించుకుంటున్నాం మనకెంత ఆలోచన ఏమైనా వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుంటానికి జ్ఞానం ఉందా మనం ఎప్పుడైనా మనకున్న అంగుల్ని ఆర్భాటాలని వైభవాల్ని విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వేమైనా తగ్గించుకుంటే దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక ఎందుకు అంటున్నానంటే దేవుడు ఎప్పుడు ఉన్నతమైన వాటిని కోరుకోలేదు ఆయన అంటున్నాడు కదా నీ పరిశుద్ధాత్మను నా యొద్దు నుండి తీసివేయకము నీ పరిశుద్ధాత్మ నా దగ్గర ఉందయ్యా నేను రక్షణ ఆనందము కలిగిన వాడను అయితే పోగొట్టుకున్నాను ప్రభువా మరలా నాలో నూతనంగా పుట్టించు నాలో నూతనంగా సహాయం చెయ్యి నూతన మనస్సీమని అడిగాడు నూతనంగా పుట్టించమని అడుగుతున్నాడు నూతనంగా పుట్టించటానికి దేవుని శక్తివంతుడు కాదా పుట్టించగలడు సమర్థుడు ప్రభా అని ప్రాధేయపడటం రావాలి గోజాడటం రావాలి తగ్గించుకోవటం రావాలి మనము ఎంత తగ్గించుకోవాలి అంటే అంతకన్నా ఎక్కువే తగ్గించుకోవాలి మనము ఆయన ఒక్క తావులో పడిపోయాడేమో ఒక్క తావులో జారిపోయాడేమో మరెన్నడూ జారిపోలేదు
మరి ఎన్నడూ పడిపోలేదు. దావీదుని దేవుడే పరిశుద్ధుడుగా తీర్చిదిద్ది నా ఇష్టానుసారుడు దావీదు అని చెప్పాడు దేవుడు. నా హృదయానుసారుడు అని చెప్పాడు దేవుడు. దావీదు యథార్థవంతుడు అని పలికాడు దేవుడు. ఒక మనిషి మీద నమ్మకము చొప్పున దేవుడు సాక్ష్యమిస్తున్నాడంటే నీ మీద నా మీద సాక్ష్యం ఉందా? మన ప్రవర్తనలో సాక్ష్యం ఉందా? మన ప్రవర్తనలో మన హృదయంలో సాక్ష్యం ఉందా? ఆలోచించు. అందుకని సాక్ష్యము దేవుని చేతే సాక్ష్యం పొందినవాడు దావీదు మహారాజు. దేవుని చేతే పేరు పొందినవాడు, దేవుని చేతే పేరుగాంచినవాడు. ఇలా దావీదు గురించి చెప్పుకుంటా పోతే ఆయన మహిమ కార్యాలు, ఘనమైన కార్యాలు చెప్పతగినవి, ఎన్న తగినవి కాదు. చెప్పలేనన్ని ఆశ్చర్యాలు చేసుకుంటా వచ్చాడు యేసు ప్రభువారు. అందుకని మరి బెత్లెహేము కాడికి ఎందుకు వెళ్ళామంటే, స్వల్పమైన బెత్లెహేమా, నీ అల్పమైన ఈ గ్రామములో రక్షకుడు పుడుతున్నాడని చెప్పాడు. నజరేతులో నుంచి ఏదైనా ఒక మంచి వచ్చునా అని అడిగాడే. చెడ్డ గ్రామంలో ఒక మంచి శుభవార్త వినిపించాడట. పాపుల మధ్యలో పరిశుద్ధుడు వచ్చాడట. మీరు గమనించండి. అందుకని నజరేతులో ఏ మంచి క్రియ లేదట. అప్పటి వరకు నజరేతులో ఎక్కడ చూసినా శుభవార్త, మంచి వార్త లేదట. మంచి వార్త లేని గ్రామములో, శుభవార్త లేని గ్రామములో దేవుడు ఆ గ్రామాన్ని ఎన్నుకొని ఆ పట్టణాన్ని, నజరేతు పట్టణాన్ని వెన్నుకున్నాడు, బెత్లెహేము గ్రామాన్ని వెన్నుకున్నాడు. నజరేతు పట్టణములో బెత్లెహేము గ్రామం ఉంది. వీటిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకొని పరిశుద్ధ పట్టణముగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను చెడిపోతే మనల్ని కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దావీదు ఖచ్చితంగా అడుగుతున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. రక్షణానందము పోయింది ప్రభువా, నన్ను క్షమించు, పోగొట్టుకున్న రక్షణానందం నాకు మరలా దయచేయి అని అడుగుతున్నాడు. ఈ లోకంలో ఎంతమంది పిల్లలకు రక్షణానందము పోయిందో, రక్షణానందం పోగొట్టుకున్నారో, లోకానుసారంగా పడిపోయారో, జారిపోయారో, తప్పిపోయారో. వాటిని మరలా వెతికి దిద్దుకుంటే, సరిచేసుకుంటే దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరం కూడా నిన్ను నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన పిల్లలారా, ఎక్కడో నేను నా ఇష్టం కాడ ఉంటాను, నేను నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను. దేవుడు బలపరచాలంటే ఎలా చేస్తాడు? అందుకని ఆయన అంటున్నాడు కదా, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. దేవునికి స్తోత్రం. సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేయి ప్రభువా. అంటే నెమ్మది గల మనస్సు పోయింది, సమాధానం పోయింది, శాంతిని కోల్పోయాడు, నిబ్రాన్ని కోల్పోయాడు రాజుగారు. ఇంత గొప్ప రాజయ్యుండి అంత గొప్పతనాన్ని కోల్పోయాడని ఆయన పాదాల దగ్గర మొరపెట్టబట్టి ఇది ఈ గ్రంథం మన దాకా వచ్చింది, మనం కూడా చదువుతున్నాం. అందుకని సమ్మతి గల మనస్సు అంటున్నాడు. మనస్సు కలుగు చేయి, సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేయి, నూతన మనస్సు నాలో పుట్టించు. కాదా, ఎన్ని సంవత్సరాలు మరి కేకులు కోసుకుంటున్నాం, కాదా ఎన్ని పండుగలకి నూతనంగా యేసు ప్రభువారు పుట్టాడని కేకులు కోస్తున్నాం, సంతోషిస్తున్నాం. నువ్వు పుట్టావని, నువ్వు ఎదిగావని
ఒక ధనవంతుడు అని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎన్నో ముసల్తనం వచ్చినా కూడా కేకులు కోసుకొని పుట్టినరోజును చేస్తున్నావు. అయితే సమ్మత గల మనసుందా నీకు? రక్షణ ఆనందము పాగొట్టుకొనిన ఆనందం తిరిగి పొందేవా? నూతన మనస్సు అడిగేవా? ఆయన అడుగుతున్నాడు ఈ రోజున, సమ్మత గల మనస్సు అడుగుతున్నాడు. అయ్యా, సమ్మత గల మనస్సు నాకు పుట్టించు, నాకు కలిగించు, నూతన ఆత్మ నాకు దయచేయి, రక్షణ ఆనందం మరలా నాలో పుట్టించు అని అడుగుతున్నాడు. ఈ సంవత్సరమైన 2022 సంవత్సరములో అయితే నువ్వు ఇప్పుడైనా నూతన మనసు అడుగుతున్నావా? రక్షణ ఆనందం పోగొట్టుకున్నావు, మరలా పొందుకోటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు అడుగుతున్నాడు దేవుడు, నిన్ను అడుగుతున్నాడు. భక్తుడు అయిన దావీదు మహారాజు రక్షణానందం మరలా పుట్టించమని అడిగాడు. కనుక మనలో ఎన్నిసార్లు కోప్పడుతున్నావు, ఎన్నిసార్లు తొందరపడుతున్నావు, ఎన్నిసార్లు తొట్టు పడుతున్నావు, ఆయన ఇచ్చిన ఆనందం నీతో లేకుండా ఎగసి రెక్కల వలె ఎగసి పోయిందట ఒక ఆయనకి. బైబిల్లో రాసి ఉంది, ఆయన పేరు ఎఫ్రాయిము. ఆయన కీర్తి పక్షి రాజు వలె ఎగసి రెక్కలు కలిగి ఎగిరిపోయిందట, ఆయన దగ్గర లేదట. మరి ఆయన పక్షి రాజు వలె ఎగసి రెక్కలు కలిగి వెళ్ళిపోయిందంటే చింతపడతా ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు ఎఫ్రాయిము. అయ్యా, నేను చేయకూడని అన్ని చేశాను, దుర్మార్గుడిగా జీవించాను అని ఒప్పుకొని దిద్దుకున్నాడు ఎఫ్రాయిము కూడా. అయితే మనం నీవు నేను ఒప్పుకుంటున్నామా? సరి చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటే ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సమ్మత గల మనసు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, రక్షణ ఆనందం మరలా నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, నీ ఇంటిలోకి రక్షణ ఆనందం రావటానికి ఇష్టపడుతుంది. నీ హృదయంలో నూతనంగా పుట్టిందా? నీ ఇంటిలో రక్షణ ఆనందం ఉందా? నీ హృదయంలో ఉంచిన ఆనందాన్ని పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని, రక్షణ వస్త్రాన్ని మరణం చేసావా? దేవునికి దూరం అయిపోయావా? పసి కట్టుకో, తప్పిపోయినటువంటి క్రియలు, జారిపోయిన క్రియలు, పడిపోయిన క్రియలు నువ్వు సరి చేసుకుంటే దేవుడు మరలా నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, అయ్యా ఇప్పటి వరకు తప్పిపోయిన వారి గురించి నేను ఆలోచించలేదు, తప్పిపోయిన వారికి చెప్పేలాగా లేను, నన్ను క్షమించు, ఇప్పుడైనా ఇకనైనా తప్పిపోయిన వారికి నేను బోధిస్తాను, రక్షణ లేని వారికి రక్షణ ఆనందము గురించి బోధిస్తాను, సమ్మత గల మనసు లేని వారికి సమాధానం కలిగించమని ప్రార్థన చేస్తాను, ఇవన్నీ నేను మరలా నేను వారికి బోధిస్తాను ప్రభువా అని ఒప్పుకొని దిద్దుకొని యేసయ్య పాదాలకు దగ్గర అప్పగిస్తున్నాడు. ఆయన ఎంత కృప పొందాడో, ఆయన ఎంత మేలు పొందాడో, ఆయన ఎన్ని ఆశ్చర్యాలు చూశాడో. నీవు నేను కూడా రక్షించబడితే ప్రయోజనం లేదు, రక్షించబడితే ప్రయోజనము లేదు, బాప్తిస్మం తీసుకుంటే ప్రయోజనం లేదు, దేవుని రాజ్యం కొరకు నీవు రక్షణ అనుభవంలోకి రావాలి, రక్షణ ఆనందములోకి రావాలి. ప్రయోజనం లేకుండా బాప్తిస్మం తీసుకున్న వారు ఎంతమందో లోకములో కలిసిపోయారు, కొందరైతే కాలగతుల్లో కలిసిపోయారు ప్రయోజనం లేదని. ఆ స్థితిలోకి మనము దిగజారితే ప్రయోజనం లేదని నేను మనవి చేస్తున్నా. ఆ స్థితిలోకి దిగజారిపోతే ఖచ్చితంగా తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు,
ఒప్పుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎవరిని, పొరుగువారిని, ఇరుగువారిని, ఏ ఒక్కరిని నీ హృదయముతో తొట్టుపడి తొందరపడి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదు. దావీదు చాలా అనుభవం నేర్చుకొని ప్రభు దగ్గర నేర్చుకొని ప్రభు దగ్గర తిరిగి పొందుకుంటానంటున్నాడు. తిరిగి నేను వారికి బోధిస్తాను ప్రభా. ఈ అనుభవాలు ఎవరు కోల్పోయారో, రక్షణ ఆనందము కోల్పోయిన వారిని నేను బలపరుస్తానయ్యా, వారికి బోధిస్తానయ్యా. సమ్మతి గల మనస్సు లేని వారికి సమాధానం కలిగిన మనస్సు కలిగే వరకు బోధిస్తాను ప్రభా అని అడుగుతున్నాడు. మనం ఒకరికి బోధిస్తున్నాము అంటే మనం ఎంత సరి చేసుకోవాలో, మనం ఎంత తగ్గించుకోవాలో. దావీదు ప్రభా నేను మిన్నల్లినయ్యా అని ఒప్పుకుంటున్నాడు, దిద్దుకుంటున్నాడు. మిన్నల్లినయ్యా, నువ్వు కాలుతో నలిపేస్తే చచ్చిపోతాను ప్రభా, అయ్యా నేను పురుగునయ్యా అని ఒప్పుకుంటున్నాడు. కాలుతో నలిపేస్తే మిన్నల్లైనా పురుగైనా చచ్చిపోతే, అందుకని నేను పురుగులాంటి వాడునయ్యా అని అంటాడు. అయితే మిన్నల్లిలాగా ఉన్నానయ్యా, నేను క్షమించని అడుగుతున్నాడు. ఇక్కడ మరి నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయి మాకు అని అడుగుతున్నాడు. పోగొట్టుకున్న నాణ్యం వెతికింది ఒక ఆవిడ బైబిల్లో. అయితే ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, నాణ్యాన్ని వెతుకుదానికి చీపురు పట్టుకుంది. నీవు నేను అందరం మన హృదయాన్ని వాక్యం అనే దీపం వెలిగించి దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకుంటే ఈ నూతన సంవత్సరమైన నిన్ను నూతనపరచబోతున్నాడు. దేవుడు నిన్ను వర్ధల చేయబోతున్నాడు. నూతన సంవత్సరంలో నూతన ఆత్మ, నూతన శక్తి పొందుకొందురుగాక, నూతన హృదయము పొందుదువుగాక, నూతన ఆత్మశక్తి పొందుదువుగాక, విని వారందరూ గ్రహించుదురుగాక. అట్టి కృపా దీవెన ఆశీర్వాదములు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వినే వాళ్ళందరూ హృదయములు తెరువు చేయను ఆయన. అయ్యా ఎంతమంది వింటున్నారో వారందరూ హృదయములతో మీరు మాట్లాడండి అయ్యా. మీరే ప్రభా రక్షణానందం మళ్ళా పుట్టించి నీ నామ మహిమార్థమై పడిపోయిన ఆత్మలు లేవనెత్తి బలపరచమని యేసు నామములు అడుచున్నాను తండ్రి. ఆమేన్.